Hi friends, welcome to evijayam channel. Ee roju video lo manam junior panchayati secretary ga niyamakamainatvanti candidates e vidhanga promotions pondutaru future lo vallu pondetatvanti promotions e vidhanga untayi etla pondutaru anedi vivarinchetatvanti prayatnam chesanu ee video lo. So daichesi meeku nachinatlayite kachithanga like cheyandi, comment cheyandi, share cheyandi, naa channel ni subscribe kuda cheskondi. అట్లాగే తెలియకుండా చేసినటువంటి ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి. సో నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీగా నియామకమైనారో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత వాళ్ళు గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ప్రొబేషన్ పీరియడ్ని సక్రమంగా కంప్లీట్ చేశారో, సో కలెక్టర్ అనేటటువంటి కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, జిల్లా కలెక్టర్ మరియు డిపిఓస్, సో వీళ్ళిద్దరు కలిసి ప్రొబేషన్ పీరియడ్కు సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ సక్రమంగా కంప్లీట్ చేసినారో 3 ఇయర్స్ ప్రొబేషన్, కలెక్టర్ అనేటువంటి వాడు వీళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ పొందడం జరుగుతుంది. గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ అంటే మనకు క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ. సో మనకు తెలుసు జూనియర్ పంచాయతీ సెక్రటరీ కూడా మనం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటే రాయడం జరిగినది. సో ఆఫ్టర్ దాట్ గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ తర్వాత, సో మినిమం సర్వీస్ మనకు ప్రమోషన్కి మాత్రము 3 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాత గ్రేడ్ 4గా ఎవరైతే ప్రమోషన్ పొందినారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ గ్రేడ్ 3గా ప్రమోషన్ పొందడం జరుగుతుంది. సో ఎవరైతే బిల్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా గ్రేడ్ 3కి ప్రమోషన్ పొందడం జరుగుతుంది. బిల్ కలెక్టర్లకు అట్లాగే ఈ పంచాయతీ సెక్రటరీలకు కూడా దాదాపు సేమ్ రూల్స్ ఉన్నాయి. సో కాకపోతే గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3కి మనం ప్రమోషన్ పొందేటప్పుడు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేటివి రాయాలి. మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 3 పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ పొందాలంటే ఒక పేపర్ రాయాలి. ఏం పేపర్స్ అంటే చెప్తా వినండి. పాస్ ఆఫ్ అకౌంటింగ్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీస్ ఎంప్లాయీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2. అంటే అకౌంట్స్ పేపర్ అనేది ఉంటుంది లోకల్ బాడీ ఎంప్లాయీస్కి సంబంధించి, ఆ అకౌంట్ పేపర్ 1, ఆ అకౌంట్స్ పేపర్ 1 పేపర్ 2 అనేది వీళ్ళు రాసి పాస్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఎవరు కండక్ట్ చేస్తారు ఈ టెస్ట్ అంటే టీఎస్పిఎస్సి కండక్ట్ చేస్తుంది. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ నాకు తెలిసి ఇయర్లీ 2 కండక్ట్ చేయొచ్చు. సో ఇయర్లీ 2 సార్లు కండక్ట్ చేస్తుంది అనుకుంటా. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నారో తర్వాత సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్లకు ఫ్యూచర్లో గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కు ప్రమోషన్ రావడం జరుగుతుంది. సో గ్రేడ్ 2 ప్రమోషన్ అప్పుడు కూడా వీళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. అకౌంట్స్ పేపర్ ఏదైతే ఉందో పేపర్ 1 పేపర్ 2 అందులో ఉత్తీర్ణత సాధించాలి. సో ఈ విధంగా గ్రేడ్ 2 అయిపోయిన తర్వాత చివరికి వాళ్ళు గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ పొందడం జరుగుతుంది. అయితే ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది ప్రమోషన్స్ అనేవి జోనల్ వైజ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే గ్రేడ్ 3 గ్రేడ్ 4 అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది. గ్రేడ్ 3 గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 4కి ఈ అథారిటీ అపాయింట్మెంట్ అథారిటీ ఏమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. గ్రేడ్ 3 గ్రేడ్ 4కి అపాయింట్మెంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2కి మాత్రం పంచాయతీరాజ్ కమిషనర్ అనేది అపాయింట్మెంట్ అథారిటీగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో మినిమం సర్వీస్ అనేది ప్రమోషన్స్కి కానివ్వండి, దీనికి కానివ్వండి, 3 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రమోషన్స్కి మినిమం సర్వీస్ ఎంత ఉండాలి అంటే 3 ఇయర్స్. ప్రమోషన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ కానివ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.